మందికి ఫోటోలే చిన్ననాటి గుర్తులుగా ఉంటాయి. అప్పట్లో నెలల పిల్లలని ఫోటోలు తీయడానికి ఒప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి చిత్రము అపురూపం. నెలల వయసు నుంచి పెరిగి పెద్దయ్యేదాకా పిల్లల ప్రతి జ్ఞాపకాన్ని ఫోటోలు వీడియోల రూపంలో దాచుకుంటున్నారు. అందుకే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా చిట్టి పొట్టి బుజ్జాయిల కదలికలను ఇండోర్ స్టూడియోస్ లో తీయించుకుంటున్నారు తల్లిదండ్రులు. గత కాలపు స్మృతులన్నీ కలకాలం నిలిపేది, మనసులోని భావాలను మాట్లాడకుండా చెప్పేది ఫోటో. జీవితంలో మర్చిపోలేని క్షణాలను కెమెరాలో బంధించాలనుకుంటారు జనం. ప్రతి అకేషన్ను లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేందుకు ఫోటోలు తీయించుకుంటారు. గతంలో మ్యారేజ్లు, ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్స్కే ఫోటోలు తీయించేవారు. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. అందుకే జనాన్ని అట్రాక్ట్ చేసేలా ఫోటోషూట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. హైదరాబాద్లో బేబీ ఫోటోషూట్స్ కోసం ప్రత్యేక స్టూడియోలు అందుబాటులోకి వచ్చాయి. సిటీలో బేబీ ఫోటోషూట్స్ కోసం స్పెషల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. గతంలో పిల్లలని 2-3 సంవత్సరాలు నిండే వరకు ఫొటోస్ దించనిచ్చేవారు కాదు. కానీ ఇప్పటి జనరేషన్ పేరెంట్స్ తమ పిల్లల ప్రతి కదలికని డాక్యుమెంటరీ రూపంలో దాచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఇండోర్ థీమ్ ఫోటో స్టూడియోలు వెలుస్తున్నాయి. ఒకే ప్లేస్లో అన్ని రకాల సెటప్స్తో బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు స్టూడియో నిర్వాహకులు. వాళ్ళ కిడ్స్కి మంచి మెమరీస్ ఇవ్వాలి అని అనుకుంటారు. అండ్ దిస్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్స్ దోస్ మెమరీస్. వాళ్ళు పెద్దగయ్యాక ఈవెన్ కిడ్స్ వాళ్ళు చూసుకున్నా వాళ్ళ మెమరీస్ మంచిగా ఉంటుంది. వాళ్ళకి అన్ని డిఫరెంట్ సెట్స్లో దిగినట్టు అన్నీ బాగుంటుంది. మా స్టూడియోలో అరౌండ్ 30+ థీమ్స్ ఉన్నాయి. లైక్ టెంపుల్ సెటప్, విలేజ్, ఫార్మర్, కాఫీ షాప్, శాంట్రోనీ, బీచ్, డాక్టర్, పోలీస్, కోర్ట్, అలా అరౌండ్ 30+ సెటప్స్ ఉన్నాయి మా స్టూడియోలో. డిఫరెంట్ థీమ్స్లో దిగిన పిక్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవడమే కాక బర్త్డే లాంటి ఈవెంట్స్లో స్పెషల్గా కనిపిస్తాయంటున్నారు ఫోటోగ్రాఫర్లు. పిల్లలున్న ఇంటిలోనే సెటప్స్ చేయడం లేదా అవుట్డోర్ కంటే ఒకే ప్లేస్లో 10ల సంఖ్యలో ఉన్న సెట్స్లో క్లిక్ చేస్తే న్యాచురల్గా వస్తాయని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కెమెరా క్వాలిటీని బట్టి ప్యాకేజ్ ఉంటుందని చెబుతున్నారు ఫోటోగ్రాఫర్స్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ 3-డైమెన్షనల్ సెటప్స్ ఉన్నాయి బేబీస్కి. ఇది ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ 1-స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఏ బేబీ ఫోటోగ్రాఫర్ ఆర్ బేబీస్ విత్ పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ అండి. బికాస్ ఫోటోగ్రఫీ ఈజ్ ద వన్ థింగ్. ఏంటంటే బేబీస్ క్రాంకీ అవుతారు, క్లైమెటిక్ కండిషన్స్తో డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అంతా రెడీ అయ్యి పార్క్కి వెళ్ళి అక్కడ వర్షం పడ్డా, అక్కడ ఎండ ఉన్నా, ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ తెచ్చారనమాట. అండ్ వీళ్ళు ఏంటంటే కాస్ట్యూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం మామూలుగా ఒక సింగిల్ కాస్ట్యూమ్ బేబీకి తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ 2-3 థౌజండ్ ఛార్జ్ అవుతుంది. అట్లాంటిది వీళ్ళు అన్ని థీమ్స్కి కాస్ట్యూమ్స్ సహా ప్రొవైడ్ చేయడం వల్ల ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో. పేరెంట్స్ కూడా తాము మిస్ అయిన మూమెంట్స్ అన్ని వాళ్ళ పిల్లలు మిస్ కాకూడదని అన్ని రకాల స్టిల్స్తో ఫోటోషూట్స్ చేస్తున్నారు. వీటితో పాటు పోస్ట్ అండ్ ప్రీ డెలివరీ ఫొటోస్, డాక్యుమెంటరీలు చేసి దాచుకుంటున్నారు. ఇలా తీయించుకోవడంతో పిల్లల ఫిజికల్ గ్రోత్, చేంజెస్ తెలుసుకోవచ్చని అంటున్నారు పేరెంట్స్. మహారాణి, బీచ్, కాఫీ షాప్, కోర్టు, హాస్పిటల్, విలేజ్, బ్యూటీ, ఆర్మీ లాంటి థీమ్స్లో షూట్స్ చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పేరెంట్స్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇది దిస్ విల్ బి మెమొరీస్ ఫర్ ఎవర్. ఏంటంటే వేరియస్ సెటప్స్ ఉన్నాయి, 60+ బ్యాక్గ్రౌండ్ సెటప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెటప్ వచ్చి ఏంటంటే ఫొటోస్ తీసుకోవడం. సో మా నాకు కూడా ఏంటంటే ఇట్స్ ఏ ఒక వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇందాక నా లైఫ్లో నేను ఇట్లాంటి సెటప్స్ చూడలేదు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఏ గుడ్ ఫీలింగ్. డీఫాల్ట్లీ గెట్ అయినా 30-40 పిక్చర్స్ ఆఫ్ అ కిట్ ఎన్నో ఖర్చు పెడతాం మనం. ఒక బాబు 1-2 ఇయర్స్కి గుర్తుండిపోయేవంటే ఖర్చులాగా మనం భావించవద్దు అనుకుంటున్నాను నేను. అకేషనల్లీ ఫొటోస్ దిగడం ఒకప్పటి మాట, కానీ ఇప్పటి తరం ప్రతిదీ క్యాప్చర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని కెమెరాలో బంధిస్తున్నారు.